Subscribe to Color Frames. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ సారథి బాబర్ అజామ్ మద్దతుగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్ అని, త్వరలోనే అతడు తిరిగి ఫామ్ అందుకుంటాడని పేర్కొన్నాడు. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని, కోహ్లీ త్వరలోనే ఈ పరిస్థితులను అధిగమిస్తాడని అజామ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే బాబర్ అజామ్ ట్విట్టర్ వేదికగా త్వరలోనే ఇలాంటి సమస్యలు దూరంగా వెళ్ళిపోతాయి, అప్పటి వరకు ధైర్యంగా అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక టీమిండియా కెప్టెన్ గా స్టార్ బ్యాటర్, ఎన్నో విజయాలు సాధించిన కోహ్లీ పరుగుల యంత్రంగా పేరుగాంచి కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్నాడు. అయితే కోహ్లీ శతకం సాధించి 2.5 ఏళ్లకు పైగా అయింది. 2019లో 25 వన్డేలు ఆడి 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ 2020లో 9 వన్డేలు మాత్రమే ఆడి 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 2021లో 3 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ ఈ ఏడాది 6 వన్డేలు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ పురుషుల వన్డే, T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సాధించాడు. అత్యధిక రోజులో నెంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్గా నిలిచి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు. 1013 రోజుల పాటు కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగగా దాన్ని బాబర్ అజామ్ బ్రేక్ చేశాడు. అలాగే కెప్టెన్గా కోహ్లీ 17 ఇన్నింగ్స్లో 1000కి పైగా పరుగులు చేయగా బాబర్ అజామ్ 13 ఇన్నింగ్స్లోనే ఆ మైలురాయిని చేరుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.